गुड मॉर्निंग स्टूडेंट्स, माय नेम इज डॉक्टर डी रघुरामल, लेक्चर इन बॉटनी, गवर्नमेंट कॉलेज फॉर मेन कर्नूल। मनम ईरोजु प्रपंच वृक्ष भौगोलिक प्रांताल्लो रेंडवदैनटुवंटि पेलियो ट्रॉपिकल राज्यम गुरिंचि तेलुसुकुंदाम। प्रपंच गुड अने शास्त्रवेत्त प्रपंचान्नि मोत्तम आरु वृक्ष भौगोलिक प्रांतालुगा विभजिंचाडु। अंदुलो मोदटिदि बोरियल राज्यम, రెండవది పేలియోట్రోపికల్ రాజ్యం, మూడవది నియోట్రోపికల్ రాజ్యం, నాలుగవది దక్షిణాఫ్రికా, ఐదవది ఆస్ట్రేలియా, ఆరవది అంటార్కిటిక్ రాజ్యం। ఈ రెండవది అయినటువంటి పేలియోట్రోపికల్ రాజ్యాన్ని గురించి మనం తెలుసుకుందాం। పేలియోట్రోపికల్ రాజ్యం ఉష్ణ మండలానికి సంబంధించినది। ఉష్ణ మండలము అంటే భూమధ్య రేఖకు అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటాం। ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతము, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నందువల్ల మొక్కల్లో ఎక్కువ వైవిధ్యం మనకి కనబడుతుంది। ఈ పేలియోట్రోపికల్ రాజ్యంలో ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా ఈ మూడు ప్రాంతాలు కలిపి మనం పేలియోట్రోపికల్ రాజ్యం అని అంటాం। ఈ పేలియోట్రోపికల్ రాజ్యంలో 40 స్థానీయ కుటుంబాలు ఉన్నాయి। ఈ 40 ఇక్కడ స్థానీయ కుటుంబం అంటే ఏంటి, ప్రపంచంలో కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పెరుగుతున్నటువంటి కుటుంబాన్ని స్థానీయ కుటుంబం అంటాం। అలాంటి కుటుంబాలు మనకి 40 స్థానీయ కుటుంబాలు కేవలం పేలియోట్రోపికల్ రాజ్యంలోనే ఉన్నాయి। ముఖ్యమైనటువంటి కుటుంబాల్లో నెఫెంతేసి, మ్యూజేసి, ప్యాండనేసి। నెఫెంతేసిలో ముఖ్యమైనటువంటి ఒక పిక్చర్ ప్లాంట్ దట్ ఈస్ నెఫెంతిస్ కీటకాహారి మొక్క, మ్యూజేసిలో ముఖ్యమైనటువంటి మ్యూజా పారడైసియాక అది అరటిపండు, ప్యాండనేసి అంటే మొగలి కుటుంబం, పెండానస్ మొగలి బొటానికల్ నేమ్। సో ఈ మూడు కుటుంబాలులో ముఖ్యమైనగా పేలియోట్రోపికల్ రీజన్లో పెరుగుతున్నాయి। ముఖ్యమైనటువంటి వృక్ష జాతుల్లో అకేషియా ఏరియబోలా, ఏవేవి అకేషియా ఏరియబోలా, పండానస్ యుటిలిస్, నెఫెంతిస్ విల్లోజా, ఏ ముఖ్యమైనటువంటి వృక్ష జాతులు అకేషియా ఏరియబోలా, పెండానస్ యుటిలిస్, నెఫెంతిస్ విల్లోజా ఈ మూడు వృక్ష జాతులు ప్రధానంగా పేలియోట్రోపికల్ రాజ్యంలో పెరుగుతున్నాయి। ఈ పేలియోట్రోపికల్ రాజ్యాన్ని మనం తిరిగి రెండు ఉపరాజ్యాలుగా విభజించారు। అందులో ఒకటి ఇండో మలేషియన్ ఉపరాజ్యం, రెండవది పాలినేషియన్ ఉపరాజ్యం। ఇండోనేషియన్ అండ్ పాలినేషియన్ ఈ రెండు ఉపరాజ్యాలను కలిపి 15 ముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా విభజించారు। ఈ 15 ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనం ఏడింటి గురించి తెలుసుకుందాం। అందులో ముఖ్యమైనటువంటి ఈ 15 ప్రాంతాలలో ముఖ్యమైనవి, ఒకటి ఉత్తర ఆఫ్రికా ఇండియన్ ఎడారి, రెండవది పశ్చిమ తూర్పు దక్షిణ ఆఫ్రికా, వెస్టర్న్ ఈస్టర్న్ సదరన్ ఆఫ్రికా, మూడవది మెడకాస్కర్ ప్రాంతం, నాలుగవది భారతదేశం। మన భారతదేశం పేలియోట్రోపికల్ రాజ్యానికి సంబంధించినది, ఐదవది దక్షిణ తూర్పు ఆసియా, ఆరవది మలేషియా, ఏడవది పాలినేషియా। మొత్తం 15 ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనం ఏడే మీకు మనం గుర్తుపెట్టుకుందాం। ఇది పేలియోట్రోపికల్ రాజ్యం। ఇంకొకసారి పేలియోట్రోపికల్ రాజ్యం ఇది ప్రపంచ వృక్ష భౌగోళిక ప్రాంతాల్లో రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది। ఇది ఉష్ణమండల ప్రాంతంలో విస్తరించి ఉన్నది। ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా ఈ మూడు ప్రాంతాలని కలిపి మనం పేలియోట్రోపికల్ రాజ్యం అంటాం। ఇందులో 40 స్థానీయ కుటుంబాలు ఉన్నాయి। ఆ 40 స్థానీయ కుటుంబాల్లో ముఖ్యంగా నెఫెంతేసి, నెక్స్ట్ మ్యూజేసి, నెక్స్ట్ ప్యాండనేసి ఈ మూడు కుటుంబాలు అత్యంత ముఖ్యమైనవి। మరియు మనం ముఖ్యమైన వృక్ష జాతులు కనుక తీసుకున్నప్పుడు అకేషియా ఏరియబోలా, పెండానస్ యుటిలిస్, నెఫెంతిస్ విల్లోజా ఈ మూడు అత్యంత ముఖ్యమైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి। ఈ పేలియోట్రోపికల్ రాజ్యాన్ని తిరిగి రెండు ఉపరాజ్యాలుగా విభజించారు। అందులో మొదటిది ఇండో మలేషియన్ ఉపరాజ్యం, రెండవది పాలినేషియన్ ఉపరాజ్యం। ఈ రెండు ఉపరాజ్యాలను కలిపి 15 ప్రావిన్సెస్,
లేదా 15 ప్రాంతాలుగా విభజించారు. అందులో ఈ 15 ప్రాంతాల్లో ఏడింటి గురించి మనం తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన ఏడింటిలో మొదటిది ఉత్తర ఆఫ్రికా ఇండియా ఎడారి, రెండవది పశ్చిమ తూర్పు దక్షిణ ఆఫ్రికా, మూడవది మడగాస్కర్ ప్రాంతం, నాలుగవది భారతదేశం, ఐదు దక్షిణ తూర్పు ఆసియా, ఆరవది మలేషియా, ఏడవది పాలినేషియా. ఇది రెండవ ఉపరాజ్యం, దట్ ఈస్ పేలియో ట్రాపికల్ రాజ్యం. ఇప్పుడు మూడవ రాజ్యం గురించి తెలుసుకుందాం. మూడవది నియో ట్రాపికల్ రాజ్యం. నియో అంటే నవీన, ట్రాపికల్ అంటే ఉష్ణమండల ప్రాంతం. ఈ నవీన ఉష్ణమండల ప్రాంతం దక్షిణ అమెరికా ఖండం అంతా కూడా ఇందులో విస్తరించి ఉంది. దక్షిణ అమెరికా, మెక్సికో, మధ్య అమెరికా, ఫ్లోరిడా ఇవన్నీ కూడా నియోట్రోపికల్ రాజ్యంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 1500 వృక్ష జాతులు స్థానీయం. ఈ 1500 వృక్ష జాతులు అంటే అర్థమేంటి? ఈ 1500 వృక్ష జాతులు ప్రపంచంలో ఏ భాగంలోనూ కనపడవు, కేవలం ఈ నియోట్రోపికల్ రాజ్యంలోనే మనకి కనిపిస్తాయి. ఈ 1500 మనం పర్సెంట్ రూపంలో గనక మనం పరిగణిస్తే 30% ఆఫ్ ద ప్లాంట్ స్పీసెస్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ ట్రాపికల్ రీజన్ ఆర్ ఎండమిక్ టు దట్ పర్టిక్యులర్ రీజన్. సో దిస్ రీజన్ ఈజ్ హ్యావింగ్ వాస్ట్ నంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ యాజ్ ఎండమిక్. హియర్ 1500 స్థానీయ జాతులు ఉన్నాయి. తర్వాత సీనోజోయిక్ యుగంలో ఇది మిగతా భూభాగం నుంచి విడిపోయింది. మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, మొత్తం భూమి ఒక భాగంగా ఉండేది, దాన్ని పాంజియా అన్నాం. పాంజియా రెండు భాగాలుగా విడిపోయింది, ఒకటి యూరేషియా, రెండవది గోండ్వానా. తర్వాత ఈ 15 మిలియన్ చాలా సంవత్సరాల క్రితం ఇది విడిపోయినందువల్ల అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వృక్ష జాతుల్లో పరిణామం చెందినందువల్ల అక్కడ ఉన్న మొక్కలకి మిగతా భూభాగంలో ఉన్న మొక్కలకి చాలా వ్యత్యాసం మనకి కనబడుతుంది. ఈ నియోట్రోపికల్ ప్రాంతాన్ని 7 ప్రాంతాలుగా విభజించారు. అందులో 1 కరేబియన్ ప్రాంతం, 2 వెనుజులా న్యూగినియా, 3 అమెజాన్, 4 దక్షిణ బ్రెజిల్, 5 ఆండియన్ ప్రాంతం, 6 పంపా ప్రాంతం, 7 జాన్ ఫెర్నాండెస్ ప్రాంతం. మళ్ళీ చెప్పుకుందాం, 7 జాన్ ఫెర్నాండెస్, 6 పంపా ప్రాంతం, 5 ఆండియన్ ప్రాంతం, 4 దక్షిణ బ్రెజిల్, 3 అమెజాన్, 2 వెనుజులా న్యూగినియా, 1 కరేబియన్ ప్రాంతం. ఇవి 7 కూడా నియోట్రోపికల్ అంటే దక్షిణ అమెరికా భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు లేదా ప్రావిన్సెస్. ఇక్కడ మనం వాడుతున్నటువంటి కూరగాయలైనటువంటి పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకి మిర్చ్ ఇవన్నీ దక్షిణ అమెరికా దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏ దేశాలైతే పరిపాలించారో అక్కడికి పరిచయం చేశారన్నమాట. సో గ్రౌండ్ నట్ కూడా మనకి బ్రెజిల్ నుంచి వచ్చిందే. ఈరోజు ఈ క్లాస్లో పేలియోట్రోపికల్ రాజ్యం మరియు నియోట్రోపికల్ రాజ్యం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.